ఆలయ అభివృద్ధికి కమిటీ కృషి చేయాలని ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజేత యాదవ్ పేర్కొన్నారు. తారానగర్ తుల్జా భవానీ ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ గా దొంతి రాజు ఏకగ్రీవంగా ఎన్నికవగా కమిటీ సభ్యులుగా బచ్చు రాజు, నారాయణ రెడ్డి, జి సంజీవ్ రెడ్డి, హెచ్ రేణుకాగౌడ్, టి రాజేందర్ కుమార్, ఎర్రోళ్ల కృష్ణ, సీతారాం శర్మ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులతో ఈవో శ్రీనివాస్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మధు ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దుర్గం వీరేశం గౌడ్, గుర్రపు రవీందర్రావు, వార్డ్ మెంబర్ కవిత యాదవ్, నాయకులు గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికై కృషి చేయుదును. హిందూ దేవాదాయ ధర్మాదాయ